మంది ఎక్కువైతే మజ్జికి అవుతుంది అంటారు ఇది ఊరికనే వచ్చిన సామెత కాదు వాస్తవానికి నిజమే అది అది రాజకీయాలను ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎప్పుడైతే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందారు వైఎస్ఆర్సిపి చాలామంది సీనియర్ నేతలకు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి క్యాబినెట్లో పదవులు దక్కలేదు మంది ఎక్కువైతే ఇలాగే ఉంటుందని చెప్పి ప్రస్తావించుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఆ వంతు వచ్చింది ఆ సామెతను ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ రెండు రెండు వర్గాలు అయిపోయినాయి వైసీపీ నుంచి అనేది తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని చేరాల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైసీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటుంది రోజుకు రోజు తాజాగా ఫ్లెక్ ఫ్లెక్సీలు వివాదం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటుకు సంబంధించి వైసీపీలోనే రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం చివరికి ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారిని సస్పెండ్ చేసే వరకు వెళ్ళేలా ఉంది వ్యవహారం అనేది ఇప్పుడు చాలామంది చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి దీని కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కర్ణం బలరాము ఉన్నారు మాజీ ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు కాకపోతే ఆయన ఎప్పటి నుంచో చీరాల నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు తెర మీదకు వచ్చేసి అది అతి పెద్ద మారబోతుంది అనేది ఎందుకంటే చీరాల గడియారం స్తంభం దగ్గర వైసీపీ నాయకులు ఈ రెండు ఇద్దరికి అంటే ఒక ఆమంచి వర్గీయులు అలాగే కరణం వర్గీయులు ఇద్దరు కూడా ఘర్షణకు దిగడం అక్కడ చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆమంచి కృష్ణమోహన్ గారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అనేది ఎందుకు అంటే వాస్తవానికి అంటే నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆ మంచి అనే ఎపిసోడ్ అయితే ఏ రకంగా ఉంది అనేది మరొకసారి రుజువైంది ఈ ఘటనతో దీన్ని పులిస్టాప్ పెట్టడానికే అధిష్టానం ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది ఆ మంచి కృష్ణమోహన్ గారిని అదే జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్ళమని చెప్పి ఎప్పుడూ హైకమాండ్ చెప్పింది కాకపోతే ఆయన విని లైట్ తీసుకున్నారు కానీ చీరాల్లోనే ఇంకా ఆయన రాజకీయాల్లో చీరాల్లోనే రాజకీయాలు చేస్తున్నారు అనే ప్రచారం అయితే సాగుతుంది అంటే ప్రతిసారి పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనుషులకి అలాగే ఆ మధ్య ఆ మంచి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి అవి తారాస్థాయికి వెళ్తున్నాయి ఆ మంచి కృష్ణమోహన్ ఇలాగే వినకుండా అధిష్టానం చెప్పిన మాట వినకుండా వ్యవహరిస్తే ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేది కొంతమంది చెబుతున్నమాట అక్కడ దాకా తెచ్చుకోకూడదని చెప్పి ఇప్పటికే చాలా సున్నితంగా హెచ్చరికలు కూడా జారీ చేసిందంట హైకమాండ్ కాకపోతే ఆయన మాట వినట్లేదు అనేది ప్రచారం అందుకే గొడవలు కూడా పెరుగుతున్నాయి అది చివరికి పార్టీ రెండుగా చీలిపోయింది అని చెప్పి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని కూడా ఆలోచిస్తుందంటే పార్టీ హైకమాండ్ మరి దీనికి సంబంధించి మరొకసారి మందలిస్తుందా లేదంటే చర్యలు తీసుకుంటుందా ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి